సెల్ఫీ ఇది మనందరిలో చాలా యూజువల్ గా ఫేమ్ అయిపోయింది ఒక వర్డ్. ఏ బ్రో సెల్ఫీ, ఒక సెల్ఫీ, ఒక యాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీ. వీటన్నిటికీ మనకు దొరికిన ఒకే ఒక రెమెడీ సెల్ఫీ. ఆ ఇదిగో ఎక్కడికి వచ్చాను ఈ గృహ అందరితో సెల్ఫీ. ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని అడుగుదాం. ఐఎమ్ కమింగ్ హియర్ ఎట్ ద మూమెంట్ వాట్ ఎవర్ వి ఫీల్ టు పోస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తాను, ఎందుకంటే చక్కగా తీశాడు మూవీ. నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను, అది కరెక్ట్ అయ్యింది, బాధేశాము. ఎందుకంటే మాకు తెలిసిపోతుంది అనమాట మూమెంట్ ఎట్లా. ఆ భయం మీద నాకు కొద్దిగా ఎదురు డౌట్ ఉండే, కరెక్ట్గా తెలియదు. బట్ మీరు తీసిన విధానం బాగుంది అనమాట, మీరు ప్రజెంట్ చేసింది, మీరు డైరెక్ట్ చేసిన విధానం బాగుంది. మంచి సినిమాకి ప్రొడ్యూస్ చేసినటువంటి రాఘవేందర్కి మంచి ఇది బాగా సక్సెస్ అయ్యి మంచి పైసలు కూడా వస్తుంది, అన్ని లైక్స్ వస్తుంది యూట్యూబ్ ద్వారా కానీ అన్ని ద్వారా మీకు మంచి పైసలు రావాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోలీస్ ఆఫీసర్స్గా చేసినటువంటి మన నిత్యానంద్ అండ్ ఎస్ఐ గారు కూడా బాగా చేస్తారు, ఇన్స్పెక్టర్ మంచిగా చేశారు, చాలా చక్కగా చేశారు, నాకు కూడా హ్యాపీ అనిపించింది. అందులో ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి చెప్పారు. ఎస్, ఇప్పుడు నిజంగానే ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తుంది, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనమాట. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు, ఆ రోజులు పోయినాయి, డిగ్రీలు అవన్నీ లేవు. బట్ ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో, ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారో, వాళ్ళ మీద కొద్దిగా గట్టిగా ఉంటుంది. బట్ మామూలు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా ఎవరికి కూడా కనిపించేది లేదు. బట్ మీ టీం అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను, ఇది మంచి సక్సెస్ కావాలి. మీ డైరెక్టర్ గారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఇంతకుముందు వాళ్ళ అమ్మగారు కూరుకున్నట్టుగానే అతనికి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే ప్రొడ్యూసర్ గారికి మంచి పైసలు రావాలి, ఇంకా మంచి మంచి ఇలాంటి చిన్న చిన్న ఇవి కాకుండా మంచి పెద్ద మూవీస్ తీసి ప్రజల్లోకి మంచి మూవీ తీసుకురావాలనేసి మీ అందరికీ కోరుకుంటూ ఆలోచన తెలియజేస్తాను. మూవీ బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది, రొటీన్ కాకుండా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్, గుడ్ మూవీ, ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. వెల్, టూ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్. ది టీమ్ హస్ డన్ ఎక్సలెంట్ జాబ్, నో డౌట్, అండ్ ఎక్సలెంట్ ఇన్ దేర్ యాక్టర్స్. వన్ థింగ్, ఎడిటింగ్, ది గాయ్ హస్ డన్ ఇస్ ఎక్సలెంట్, షార్ట్ అండ్ స్పాన్. అండ్ హీ విదిన్ 20 మినిట్స్ ఇస్ కంప్లీట్ 25 మినిట్స్ ఇస్ నాట్ మిస్టేక్ రైట్ 29. The editing is very good, and congrats everybody in this team was confident, and definitely what do you call the guy Sinu, he got some future. He has done it. This man, this hope he has, people have given him some time to express himself. Other people, yes, they have done it. Okay, all the best. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది, అండ్ సినిమా తీసిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా మంచి మూవీస్ తీయాలని, అలాగే ఇంకా మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని, దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి ఫ్యూచర్ ఉండాలని. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ అండ్ ఆల్ ఎస్ఐ, సిఐ, సీను అండ్ కావ్య, కంగ్రాచులేషన్స్. విలేజ్లో తీసినందుకు మీకు అందరికీ థ్యాంక్స్. ఓకే, మళ్ళీ మా విలేజ్లో ఇలాంటి మీరు ఇచ్చారని మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్వేష్, ఒక సస్పెన్స్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీని చాలా, అంటే ఎడిటింగ్ చూసినట్టే ఫస్ట్ సినిమా కొనసాగిన ప్రతి క్రమంలో, అంటే ఏం జరుగుతుందనే ఉత్కంఠను మాత్రం తీసుకురావడం జరిగింది. చాలా నెరేషన్ కూడా చాలా చక్కని స్క్రిప్ట్ రాస్తున్నారు. మేము కూడా ఎన్నోసార్లు, అంటే ఇలాంటి క్రైమ్ జర్నలిజంలో ఎన్నోసార్లు ఇలాంటి స్క్రిప్ట్లతో, అంటే మేము కూడా ఇన్వెస్టిగేషన్లో ఎన్నో క్రైమ్స్ సంబంధించినటువంటి స్టోరీలను కూడా చూస్తుంటాము. అంటే నేను అయితే క్రైమ్ రిపోర్టర్ కాబట్టి ఇలాంటి సస్పెన్స్ సంబంధించినటువంటి లాస్ట్ ఫైనల్లో ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఫైనల్ ఎపిసోడ్ ఏదైతే అనుకుంటాము, దాన్ని చాలా వరకు అంటే చూసిన ప్రేక్షకునికి ఏం జరుగుతుంది అనేది, ఇందులో ఎవరు లాస్ట్కు అపరాధి అనే విషయాన్ని మాత్రం చాలా వరకు బాగా తీశారు. అనుకున్న సమయంలో ఎడిటింగ్తో పాటు ఈ సీను అనే క్యారెక్టరు
చాలా ఎమోషనల్గా అనే ఎక్స్ప్రెషన్ కూడా బాగా చేశారు. పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. అందరు మీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఒక 8 సినిమాలు షార్ట్ ఫిలిమ్స్లో 8 సినిమాలు తీసి వాటన్నీ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అత్యధిక వ్యూవర్షిప్ను దక్కించుకుంటున్న బాబునీల్ అన్వేష్కు నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నా. ప్రత్యేకంగా మనం చెప్పాలంటే ఈరోజు మనకు వచ్చిన ఏ గారు మురళీకృష్ణ గారు కానీ ఇతర గెస్టులు అందరూ కూడా నాకు పేర్లు తెలియదు. అందరికీ ఒక్కొక్కసారి నేను ఈ సందర్భంగా అభినందన తెలుపుతున్నాను. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మీరు ఇక్కడికి వచ్చినందుకు. అన్వేష్తో పాటు మిగతా టీం అంతా వాళ్ళ ఎవరైతే ఈ షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారో ఈ టీం అంతా కూడా గుడ్ అప్రిషియేషన్స్ ఉన్నాయి. అందరికీ కూడా మంచి టాలెంట్ ఉంది. దీన్ని ఒక చక్కగా మీరు వాడుకోవాలి భవిష్యత్తులో. అంటే ఇంకా కూడా ఈ ఏదైతే స్క్రీన్ మీద ప్రజెంటేషన్ ఎలా ఉండాలనే విషయాల్లో కూడా ఇంకా స్పష్టతలోనే ఉండి భావితరాలకు మంచి సందేశాన్ని అందించే విధంగా మీ చిత్రాలు నిర్మిస్తే ఆ భావితరం కూడా వాటిని అందిపుచ్చుకొని ఎలా అంటే లైఫ్ను ఒక ఎలా లీడ్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏదైతే చిన్న చిన్న ఆకర్షణలకు గురి కాకుండా భావితరాలకు మనం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా మీ చిత్రాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరొకవైపు మీరు చేసే సినిమాలు ఏమైనా యాక్షన్ కానీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు కానీ ఇతర మూవీస్ కానీ ఏది తీసినా కానీ సినిమాటిక్ ఉంటూ దాంట్లో కొంత భావితరాలకు ఒక సందేశాన్ని అందించే విధంగా ఉండాలని కోరుకుంటూ అన్వేష్ అండ్ వాళ్ళ సినిమా టీమ్ రవి కానీ ఎల్లయ్య తర్వాత కావ్య శ్రీను మరి నిత్యానంద్ గారు వీళ్ళందరూ కూడా మరొకసారి అభినందిస్తున్నా. వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. ఎవ్రీవన్ ఆల్ అందరూ బాగా కష్టపడ్డారు, వీళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్ సెల్ఫీ టీమ్. కంగ్రాట్స్ అన్వేష్ అండ్ శ్రీను, హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. అండ్ 25 మినిట్స్ అందరి అటెన్షన్ చాలా బాగా గ్రాప్ చేసింది. మూవీ చాలా బాగా వచ్చింది. మీరందరూ కూడా చూసి వెళ్ళడమే కాకుండా లైక్స్ షేర్స్ అన్నీ చేసి యూట్యూబ్లో వీళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే మీ మీ పాట మాత్రం అందరూ బాగా ఓకే. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు నా తర్వాత మా క్రూ కూడా మాట్లాడాల్సి ఉంది. నేను మాట్లాడడానికి ముందు నేను నా తల్లిదండ్రులు ఇద్దరిని స్టేజ్ మీకు ఆహ్వానిస్తున్నాను. వారి ఆశీర్వాదం తీసుకొని మాట్లాడతాను. సపోర్ట్ చేయడానికి వచ్చారు మా ఇద్దరు బావలు, వాళ్ళిద్దరిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వన్ మోర్ టైం నేను అందరు మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నన్ను ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ వచ్చినందుకు. మన ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కూడా మాకు నాకు ఇళ్ళ వేళ ప్రతి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎప్పుడు వచ్చినా నా ఫ్రెండ్స్ అందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు. యాక్చువల్గా నేను ప్రొఫెషనల్ డైరెక్టర్ని కాదు, నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని. బ్యాంక్ ఎంప్లాయీ వర్క్ చేస్తూ ఉన్న వీకెండ్ టైంలో ఇలా నాకున్న ప్యాషన్ కోసం ఇలా మూవీస్ తీస్తూ ఉంటాను. నాకున్న సర్కిల్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు నేను ఎంకరేజ్ చేయకపోతే వేరే ఎవరు ఎంకరేజ్ చేస్తారు. నేను ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ తెచ్చుకొని వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళలో ఉన్న టాలెంట్ బయట తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు బాగా చేయకపోచుకుంటారు, రేపు వాళ్ళు బాగా చేస్తారు. మనం ఛాన్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఇప్పుడు చేస్తారు. సో నాకున్న ఫెసిబిలిటీని యూజ్ చేసుకొని వాళ్ళకి నేను ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. బికాస్ దే ఆర్ మై ఫ్రెండ్స్. సో అన్వేష్ బావినిలా ఇస్ మై బీకామ్ క్లాస్మేట్ యాజ్ ఈ టోల్డ్. అండ్ ఒకసారి నా ఎఫ్బి వాల్ పేపర్ పైన చూసారనమాట వాట్ ఐ రోడ్. సో అది చూసి నన్ను అప్రోచ్ అయ్యి రాయమని అడిగారు. అండ్ ఈ ఆల్వేస్ సపోర్ట్స్ మీ వెల్. అండ్ నేను అంత ప్రొఫెషనల్ రైటర్ కాదు కాబట్టి శ్రీనివాస్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ నన్ను కరెక్ట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ కొన్ని డైలాగ్స్ చూస్తుంటే ఇట్స్ రియల్లీ ఎమోషనల్. ఎందుకంటే మనం పెన్తో రాసింది అక్కడ ప్రొఫెషనల్గా వస్తూ ఉంటే ఆ ఫీల్ ఎంత బాగుంటుందో నేను ఈ మూవీలో ఫీల్ అయ్యాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ టు సెల్ఫీ టీమ్, మేము కూడా లాస్ట్ ఇయర్ మేము ఇప్పుడు రావడం వెంకటేష్ బొల్లా మ్యూజిక్ డైరెక్టర్ తరఫున నుండి వచ్చాం. మేము లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అట్లాంటిదే షార్ట్ ఫిలిం ద డ్రీమ్ అని ఇక్కడే సేమ్ ప్రసాద్ ల్యాబ్స్లో ఇట్లా మేము ఇప్పుడు ప్రీమియర్ వేసాము. ఎందుకంటే మనకి ప్రీమియర్ వేయడం వల్ల వచ్చే కాన్ఫిడెన్స్ ఏంటంటే
ఇక్కడ ఇంతమంది మమ్మల్ని మాట్లాడుతున్నా అంటే తర్వాత మనం కూర్చున్నంతసేపు మనకేమైనా బోర్ కొట్టిందా, లేకపోతే నెక్స్ట్ మనం ఫ్యూచర్ ఫిలిం తీయగలుగుతామా లేదా అనేది ఏంటంటే ఫస్ట్ మనకి ఇది క్రాస్ చెక్. ఇక్కడ వేసే ఈ ప్రీమియర్ మేము కూడా లాస్ట్ ఇయర్ మేము చేసాము ద డ్రీమ్. తర్వాత సేమ్ ఇప్పుడు అదే మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఫ్యూచర్ ఫిలిం సైన్యం అని మేము ఇప్పుడు తీస్తున్నాం మూవీ. నవంబర్ నుండి ప్రమోషన్స్ మా మూవీకి మేము స్టార్ట్ చేస్తున్నాం. అనే వెంకటేష్ బల్ల వచ్చే ముందు చెప్పిండు భయ్యా అది 1 ఇయర్ అయింది సెల్ఫీ అది షార్ట్ ఫిలిం ఇప్పుడు అది వేస్తున్నారు. అదే మీరు ఒకసారి మా తరఫున మీరు ఒకసారి వెళ్తే మంచిగా అంటే సరే 1 ఇయర్ బ్యాక్ అయింది కదా చూద్దాంలే అనేసి చూసాం. ఇక్కడికి వచ్చి చూసినాక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అది ఎందుకంటే అసలు ఇక్కడ బ్లాక్ ఎడిటింగ్ కూడా చాలా బాగా చూసాం. ఎందుకంటే అంటే ఇక్కడ సోది లేకుండా ఏది కావాలో అదే కట్ 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 సింపుల్ వెళ్ళాం. మన అక్కడ కూర్చున్నంతసేపు మరి ఇంకెంతసేపు రావు అట్లాంటి ఫీల్ ఏం రాలేదు. ఉన్న 25 మినిట్స్ కూడా ఫాస్ట్ 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 మనం కూర్చున్నంతసేపు అంటే ఫస్ట్ నుండి ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీ మెయింటైన్ చేశారు. యాజ్ యూజువల్ మ్యూజిక్ అవన్నీ మీకు బాగున్నాయి. కెమెరా యాంగిల్స్ కూడా ఒకటే యాంగిల్లో కూడా పెట్టకుండా ఉన్న లొకేషన్ 2-3 యాంగిల్స్లో చేస్తూ టీం మంచి అటెంప్ట్ ఇచ్చారు. కాంగ్రాట్స్. మా విలేజ్ లో నిజంగా చెప్తున్నా కష్టపడి పైకి వస్తుంటుండే వాళ్ళ అతనితో తిరిగితే మాతో తిరుగుతా అని ఎక్కడ చనిపోతా అని ఎప్పుడు అనుకోలేదు. కష్టపడి ఏదో సాధిస్తారు కాబట్టి వాడు వాళ్ళ ఫ్రెండ్స్ మీద వాళ్ళ అమ్మా నాన్నకు ఉన్న ఈ ప్రేమే ఈ షార్ట్ ఫిలిం. ఏ షార్ట్ ఫిలిం అన్నా చూడండి ఖచ్చితంగా ఈ ఫ్రెండ్స్ ఉండరు. As a crew member is very difficult, and then you get to know that it's not that easy how you see this. So the final product is always just okay, it's very easy, but I see when I get associated with him there is lots of work. So it's just for the 5 minute character I have worked almost I think 1 month Anvesh. So the way I could see too much of work. Thank you Anvesh that you have given me this role. Andra naaku germana china talleda kallaki thanksani nenu eppudu support chestuntaru ee short film vaste Anvesh na chedido chinna appa nunchi school lo chadukunnam kada kalisi actually koncham patch works unde ఇంకా అది మాడది మేనేజ్ చేయాలి ఇప్పటికే చాలా కష్టపడ్డాడు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేశాను, కొందరు ఫోన్ చేయాలనున్నారు, కానీ ఇక్కడ మాకు వచ్చి మాకు ఈ 1 ఇయర్ చేసిన కష్టానికి 1 ఇయర్ ఎందుకు పట్టిందంటే మేము బ్యాంక్ ఎంప్లాయీస్ వాడు నేను. సో మేము యూస్ టు వర్క్ ఇన్ వీకెండ్స్ ఓన్లీ. సో వీకెండ్స్ మాత్రమే మాకు టైం దొరికేది. వీకెండ్స్ టైంలో స్క్రిప్ట్స్ రాసుకునేది, డైలాగ్ రాసుకునేది, వీక్ మేము ఒక 2-3 డేస్ లీవ్ పెట్టుకొని హైదరాబాద్కి వచ్చి అన్ని సెట్ చేసుకొని ఇట్లాంటి ఫ్రెండ్స్ మా రకం గౌడన్న వీళ్ళందరి ఫ్రెండ్స్ సహాయంతో మొత్తం ఈ షార్ట్ ఫిల్మ్ అంతా కేవలం ఈ ఫ్రెండ్స్ సహాయంతోనే మొత్తం కంప్లీట్ చేసుకున్నాం అన్న. మేము ఏదో ఏంటంటే ఒక ఫ్రెండ్ ఇక్కడ ఏంటంటే చూస్తే అందరు ఫ్రెండ్సే కనబడుతున్నారు. అంటే ఫ్రెండ్షిప్ అనే యూనిటీ అనేది కనబడుతుంది. ఏదైనా పని చేస్తే మనకు ఫ్రెండ్స్ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. సో స్నేహితులే బలం నా క్యాప్షన్. మా బావ క్యాప్షన్ ఇది. హాయ్ అండి అందరికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా టీంకి హాయ్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ అన్వేష్ లైక్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. నేనే కొత్తగా జాయిన్ అయినాను వీళ్ళ క్రూలో. అండ్ యా వీళ్ళ టీంలో నన్ను కూడా జాయిన్ చేసిన థ్యాంక్స్ చెప్పుకుంటాను. యాక్చువల్లీ ఏంటంటే 1 ఇయర్ తర్వాత చూశాను అనమాట అందరినీ. వాట్సాప్లో కాంటాక్ట్లో ఉంటున్నాం కానీ లైవ్గా 1 ఇయర్ తర్వాత సో అందరితో కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. అందరినీ చూసిన తర్వాత సో అందరితో మాట్లాడుతున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వేష్ గురించి చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ. అండ్ యా చిన్న పెద్దలకి మా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ అందరికీ వెల్కమ్. మూవీ చూసినందుకు థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ అనే పేరు కానీ అందరం ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్ దీంట్లో ఉంది. జస్ట్ ఏంటంటే మా ఫ్రెండ్ సపోర్ట్ వల్ల వాళ్ళని కొంచెం ప్రోత్సహించి నన్ను పేరు పెట్టడానికి వాడే మొత్తం వేరే కారణం. జస్ట్ సపోర్ట్ అంతే.
ఇంకేం లేదు, 1 year 3 months ఆల్మోస్ట్. జస్ట్ పెద్ద మూవీ కూడా ఇంత టైం తీసుకోదు, కానీ మా మూవీ ఇంత టైం తీసుకుంది. హ్యాపీని వినిపిస్తుందా? ఇంకా నిత్య మెయిన్ క్యారెక్టర్, దీంట్లో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే నిత్య. ఈయన ఒక బ్యాంక్ మేనేజర్, డచ్ బ్యాంక్ పూణేలో. ఆయన ఇంత టైం కేటాయించి మాకు సపోర్ట్, ఈ క్యారెక్టర్ కోసమే ఆయన చాలా నాంత లాగుండే. జస్ట్ ఆ క్యారెక్టర్ ఆ షార్ట్ మూవీ కోసమే ఆయన ఇంత వెయిట్ లాస్ అయ్యారు. సీరియస్గా మీరు బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా కావాలంటే మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకా వచ్చేసి రవి, రవి వచ్చేసి 104 degrees అంటే ఫీవర్ అంతా ఉండే ఆయనకి, అయినా మొత్తం కంప్లీట్ సినిమా 104 ఆ ఫీవర్లో తీసింది మొత్తం. అంటే అమ్మాయికి నిజంగా అందరు సపోర్ట్ చేయాలి, అమ్మాయి అబ్బాయి తేడా చూపేయకుండా తను కూడా బాగా మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ.